పెడనా నియోజకవర్గంలో అవినీతికి తావులేని పరిపాలన సాగిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పలరాము తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఉప్పలరాముకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బంటుమిల్లి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉప్పలరాముకి టికెట్ కేటాయించిన అతి తక్కువ కాలంలోనే నీటి సమస్యని తీర్చారని మండల అధ్యక్షులు మహేష్ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉప్పలరాముని గెలిపించుకుంటామని తెలిపారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఉప్పలరాము గారు. అయితే ఈరోజు బంటిమిల్లు పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించారు అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బంటిమిల్లి మండల పార్టీ అధ్యక్షులు సుజ్ఞాన మహేష్ గారు. మనతో ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి అందిని ఆ ఫలాలు మాకు ఓటు రూపంలో వచ్చి భారీ మేయర్తో గెలుస్తామని మేము ఆశిస్తున్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఆయన మీద? జగన్ గారికి ఫుల్ ఫేవర్ ఉందండి. ఎట్లా అంటే, జగన్ గారు ఏ అవ్వని తాతని అక్క చెల్లిని ఎవరిని అడిగినా కూడా మాకు మళ్ళీ జగన్ గారు రావాలి, జగన్ గారు రాకపోతే అసలు మేము బతుకుతాం కూడా కష్టం. జగన్ గారు వచ్చాక మాది ఎందుకంటే తీర ప్రాంతం, ఇక్కడ ముసలోళ్ళ ఫెన్షన్తోనే ఉండే, ఇక్కడ దళాలు లేకపోయినా సార్వా దళాలు లేకపోతే ఇక్కడ మాకు మనం కూడా కష్టం అండి. సార్వా కూడా మన పంటలు పండలేదు. ఇవాళ ప్రజలు శుభ్రంగా ఉన్నారండి. జగన్ గారి పథకాలు ఆ డబ్బులతో శుభ్రంగా ఎక్కడ అప్పులు చేయకుండా క్షేమంగా బతుకుతున్నారు కాబట్టి అందరూ కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జోగి రమేష్ గారు మంత్రి గారు పనిచేసిన తర్వాత అయినా సరే ఉప్పలరాము గారికి టికెట్ ఇచ్చారు. అసలు ఉప్పలరాము గారి ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? ఉప్పలరాము గారు గత 11 ఏళ్ళ నుంచి జగన్ గారు పార్టీ పెట్టిన కానించి వాళ్ళు విన్నంటున్నారు సార్. అలాగే 2014లో టికెట్ ఇవ్వలేకపోయినా ఆ రోజు కైకులూరు వెళ్ళమన్న పోటీ చేసినా కైకులూరు వెళ్ళి పోటీ చేశారు. తర్వాత 2019 టికెట్ ఇవ్వకపోయినా కూడా పార్టీకి ఇక్కడ పెడన కాన్స్టిట్యున్సీలో వైసీపీని ఫస్ట్ నుంచి బతికిచ్చి పార్టీని పోషించిన వ్యక్తి ఎవరన్నారంటే ఉప్పల రామప్రసాద్.